మొన్న గౌరవనీయ హైకోర్టు వారు ఒక చిన్న 81-85 జీవో మీద చిన్న తీర్పు ఇచ్చారు. అదేంటి అంటే నిర్బంధ ఇంగ్లీష్ మీడియం చెల్లదు అని ఆ జడ్జి గారు ఎవరో తీర్పిచ్చారు. దీనికి ఆజీవం ఏంటంటే ఆడెవడో సుధీష్ రాంబొట్ల అంట, వాడికి బుద్ధి ఉందో లేకపోతే బుద్ధి లేదో, ఆడికి పంది బలిసినట్టు బలిశాడు వాడు. ఆ కాజ్ ఏం పెట్టాడంటే ఇంగ్లీష్ మీడియం నిర్బంధంగా అమలు చేస్తున్నాడు జగన్ గారు. ఆ నిర్బంధంగా ఇంగ్లీష్ మీడియం చేసినప్పుడు ఆ పిల్లలు ఇంగ్లీష్ మీడియం క్లాసులకు వెళ్ళి సాయంత్రం పూట ఇంటికి వెళ్తే ఆ ఇంట్లోని అమ్మ నాన్న ఇంగ్లీష్ చదువుకోకపోతే ఆ పిల్లోడంట దారి తప్పిపోతాడంట, ఇంకా ఆ పిల్లోడికి ఇంగ్లీష్ రాదంట. సో అదొక కాజు పెట్టాడు. సరే నేను ఆడికి ఒకటే చెప్తున్నా, అదే ఇంట్లో అమ్మ నాన్నకి తెలుగు కూడా రాదు అంటే ఆ పిల్లోడిని చదువు మానేయమంటావా? అరే నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా లేదరా బాబు, నువ్వు అసలు ఆయన హైదరాబాదోడు ఆంధ్ర కోర్టులో వేశాడు. ఒకప్పుడు ఆర్కే రామకృష్ణ గారు మంగళగిరి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చంద్రబాబు గారి మీద హైకోర్టు హైదరాబాద్లో వేస్తే ఇది నాన్ లోకల్ కింద కేసు కొట్టేశారు. ఈ రాజకీయాలన్నీ తెలుసు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే పిల్లలు చాలా వృద్ధిలోకి వస్తారు చిన్నప్పటి నుంచి చదివితే. నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? అక్కడ ఫేస్బుక్లో ఫోటో వచ్చింది వాళ్ళ పిల్లలది, అంత ఫారెన్ టైప్లో ఉన్నారు. ఇంగ్లీష్ వాళ్ళు వేసుకునే డ్రెస్సులు వేసుకున్నాడు, ఈడు టీషర్టును ఈడు లోయర్ ఏది వేసుకున్నాడు. అయ్యే మన సంస్కృతి కాదుగా, మందేంటి ధోతీలును ఏదో పంచాగించి అయ్యే ఉంటాయి కదా లాల్చీలు, అది కదా. గౌరవనీయులు హైకోర్టు గారు కూడా చిన్న కాజు పెట్టాల్సింది. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం చేరాలనుకుంటున్నారో వాళ్ళ అనుమతితోనే లేకపోతే ఒక లెటర్ రాయండి, ఇగో మా పిల్లోడిని కావాలని మేము ఇంగ్లీష్ మీడియం వేసుకుంటున్నానని కాజు పెట్టాలి. కానీ అసలు డైరెక్ట్గా ఆ జీవో కొట్టేయటం అనేది మరి గౌరవనీయులు కోర్టు వారు కూడా మరి అర్థమైందో అర్థం కాలేదు తెలియదు. కానీ నేనైతే ఒక మాట చెప్తున్నాను, జగన్ గారు ఏది చేసినా ఆయన ఇంట్లో వాళ్ళకి ఆయన పిల్లల కోసం చేయడు, ఏ జీవో తెచ్చినా ప్రజల కోసమే ఆంధ్రప్రదేశ్ కోసమే చేస్తాడు. ఎవరైతే ఈ తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు కేసులు వేస్తున్నారో మీరే అవాస్ పాలైపోతారు ఖచ్చితంగా చెప్తున్నాం. నువ్వు ఇప్పుడు ఇది ఉంది, ఇది సుప్రీంకోర్టుకి వెళ్తాడు లేకపోతే ఇంకొక మార్గం ఎంచుకుంటాడు. ఇప్పుడు ఎట్లాగా ఎన్నికల కమిషనర్ రమేష్ని తీసేశాడు, ఓ జీవో తెచ్చాడు, అట్లాంటి దీనికి ఇప్పుడు తలదన్నేవాడు ఉంటే తాడిదన్నేవాడు ఒకడు ఉంటాడు. కాబట్టి ఆ సుదీప్ బొట్లగాడికి ఒకటే చెప్తున్నా, అరే బాబు నీ రాష్ట్రంలో నీ సంగతులు నువ్వు చూసుకో, మా రాష్ట్రం సంగతి మేము చూసుకుంటాం, మా పిల్లల గురించి నువ్వు అసలు మాట్లాడే అర్హత నీకు లేదు. నీ పిల్లలు ఎక్కడ చదివారు? అయ్యా జడ్జి గారు మీ పిల్లలు ఎక్కడ చదివారు? సరే ప్రైవేట్ స్కూల్స్లో మీరు ఏదైతే జియో ఇచ్చారు ఆర్డర్ ఇచ్చారో అదే ఆర్డర్ ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం అందరినీ తీసేసి అందరినీ తెలుగు మీడియం పెట్టండి, లేదంటే రెండు మీడియాలు పెట్టమనండి. ఎవడైతే పెట్టలేదో వాడి లైసెన్స్ రద్దు చేయండి. సేమ్ గవర్నమెంట్ కాలేజ్ స్కూల్స్లో కూడా అలాగే చేస్తారు, ఇంగ్లీష్ మీడియం తెలుగు. ఎవడికి ఏ ఆప్షన్ కావాలంటే ఇదిగో నేను ఒక లెటర్ రాపించండి, నేను ఇంగ్లీష్ మీడియాన్ని ఒప్పుకుంటున్నాను, మా పిల్లలని ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను. అంతేగాని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు అసలు ఈ దీంట్లో నష్టపోయిన దానిలో ఎస్సీ ఎస్టీ మైనారిటీలు బీసీలే, ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువుకున్నారనుకోండి ఏ అంబేద్కర్ లేకపోతే ఇంకెవరు అవుతారు, వీళ్ళందరూ అయ్యారనుకోండి మన కాళ్ళ కింద ఉండేవాళ్ళు ఎవడు ఉండడు. ఎప్పుడు రాజకీయాలు చేయాలి వీళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళని కాళ్ళ కింద పెట్టి తొక్కాలి. ఈ చంద్రబాబు గారి ఉద్దేశమే అది, ఎప్పుడు ఎస్సీల మీదే పడిచేస్తాడు వాడి. ఎస్సీలు ఎదగకూడదు, ఎస్సీలు చదువుకోకూడదు, ఎస్సీలు కలెక్టర్ అవ్వకూడదు, ఎస్సీలు జడ్జీలు అవ్వకూడదు, బీసీలు జడ్జీలు అవ్వకూడదు అని సుప్రీంకోర్టుకి లెటర్ ఇచ్చిన దౌర్భాగ్యుడు చంద్రబాబు. అంటే ఎస్సీల్లో ఇంగ్లీష్ మీడియాలకు ఇంగ్లీష్ చదివితే వాళ్ళు ఇంగ్లీష్ బాగా చదివి ఇంగ్లీష్లో మాట్లాడితే మన పిల్లలు వెనక్కి వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళు పైకి వచ్చేస్తారు, రాజకీయంగా ఎదుగుతారు, లేకపోతే వ్యాపారవేత్తలకు ఎదుగుతారని వాడికి ఫస్ట్ నుంచి ఉన్నదే. వాడు వీడు ఎందుకంటున్నానంటే ఈ రోజుకి కొన్ని వందల సార్లు అన్నాడు ఎస్సీల గురించి. కాబట్టి నువ్వు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా సరే, ఇంకా అయిపోయింది 70 సంవత్సరాలు వచ్చినాయి నీకు, ఇంకా మూసుకొని ఇంట్లో కూర్చుంటే అయినా నువ్వు సిగ్గుచేరం లేకుండా హైదరాబాద్లో కూర్చొని నువ్వు నీ ఫ్యామిలీ అంతా రోడ్ల మీద తిరుగుతుంది మాస్కులు కూడా లేకుండా. అయ్యా కేసీఆర్ గారు ఆ మాస్కులు లేకుండా తిరుగుతున్నారు, ఆ కేసు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని ఆ కోడలనైను కొడుకుని ఆ మనల్ని తీసుకెళ్ళి బొక్కలు పెట్టండి. నీచ రాజకీయాలు మానుకుంటే చంద్రబాబుకి ఇప్పటికైనా కానీ బాగుంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.